మునక్కాయ కీమా కర్రీ ఎప్పుడు చేసినా అద్దరిపోతుందండి. చాలా సింపుల్ కూడా చేసుకోవడం. బాణలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 5 పచ్చిమిర్చి చీలికలు, 1 పెద్ద ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నామండి. దాంట్లోనే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. ఇప్పుడు 1 పెద్ద గరిటె నిండా వెట్ మసాలా ముద్ద యాడ్ చేసుకుంటామండి. దీంట్లో అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, చిన్న జాజికాయ మొక్క అండి, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకుని మసాలా అంతా వేగేలాగా మనం ఒకసారి మూత పెట్టి ఉడికించుకుంటాం 2-3 నిమిషాల పాటు. మసాలా చక్కగా వేగిపోయిందండి. తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి కేమాని ఇక్కడ యాడ్ చేసేస్తామండి. ఇది 1/2 కేజీ కేమా అనమాట. ఇంక ఇది యాడ్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటాము. వేసుకుని మునక్కాయలు కూడా ఇక్కడ వేసేసుకుంటాము. ఇక్కడ నేను 3 మునక్కాయలు వాడుతున్నానండి, మీడియం సైజ్వి. వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకుని 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటామండి. మనం వేసిన వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఇంకా మనకి మునక్కాయ కేమ 15 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఎంత బాగుంటుందో నేను చెప్పలేను.